ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆలూ క్యాప్సికమ్ కర్రీ చూపిస్తున్నాను. దాంట్లో కావాల్సినవి క్యాప్సికమ్ని సన్న ముక్కలుగా తరుక్కొని అల్లం వెల్లుల్ని పేస్ట్ చేసుకుని బంగాళదుంపల్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటానేమో ప్యూరీ చేసుకుని ఆనియన్ కూడా ప్యూరీ చేసుకోవాలి. ఈలోపు ముద్దను కూడా చపాతీ ముద్దను కూడా చక్కగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో చెక్క మొగ్గ అంటే దాల్చిన చెక్క లవంగం మొగ్గ వేసి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇది నైట్ టైం చపాతీలోకి చాలా బాగుంటుంది. తర్వాత బంగాళదుంపలు కూడా వేసి ముక్కల్ని అవి కొంచెం మగ్గే వరకు కాసేపు అలా తిప్పాలి. చూసారు కదా, ఊరికే కొద్దిసేపు అట్లా అన్న తర్వాత క్యాప్సికం ముక్కలు వేయాలి. ఎందుకంటే బంగాళదుంప క్యాప్సికం రెండు ఒకేసారి ఈక్వల్గా అయిపోతాయి అలా చేస్తే. చూసారు కదా మగ్గింది ఆల్రెడీ. సో ఈ స్టేజ్లో మనం కొంచెం టమాటా ప్యూరీ యాడ్ చేసుకుని ఆనియన్ ప్యూరీ టమాటా ప్యూరీ రెండు యాడ్ చేసుకోవాలి. తర్వాత కాస్త పసుపు, కొంచెం ఉప్పు, కాస్త ధనియాల పొడి, తర్వాత కాస్త గరం మసాలా. స్పైసీనెస్ సరిపోకపోతే కాస్త కారం. సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మన ఆలూ క్యాప్సికం కర్రీ రెడీ. ఇది రైస్లో అయినా తినచ్చు, చపాతీలోకి చాలా బాగుంటుంది. మన కర్రీ అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు చపాతీల్ని ముద్దలుగా చేసేసుకుని చపాతీలు వచ్చేసుకుని పెనం మీద ఆయిల్ వేసుకుని కాల్చేసుకోండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.